2006 నవంబర్ 6వ తారీఖున నేను రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం కోరానో అది 2024 ఏప్రిల్ 9 సంవత్సరాది నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు. దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు. ఇన్నేళ్లలో ఏం జరిగిందో మిగతా రాష్ట్రంలో తెలియకపోయినా రాజమండ్రి ప్రెస్కు బాగా తెలుసు. మీలో తరాలు కూడా మారిపోయాయి. కొత్త వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యారు. పాత వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు రిటైర్ అయిపోయారు. ఇన్నేళ్ళు నేను ఏం మాట్లాడినా విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఈ దాన్ని ఏమంటారు చట్టానికి సంబంధించినటువంటి పరీక్షలో ఒక సామాన్యుడు నిలబడగలడా లేడా అన్నదానికి నిలబడగలడు అని ఈవేళ తీర్పు ఇచ్చారు. అయితే పేషెన్స్ కావాలి. నేను ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే ఓర్పు. ఇందులో ప్రధానంగా నేను అభినందించవలసింది ఎవరినంటే, ఫస్ట్ ఈ కేసు 2018 31 డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి మార్గదర్శికి వ్యతిరేకంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ప్యాష్ చేసేశారు అన్న వార్త నాకు 2019లో ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం, ఎక్కడ అది ఏ పేపర్లో రాలే, మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు అలా నిరుత్సాహపడితే కాదు, మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారు. ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా బిఎల్ కాకపోయినా నాకు తెలుసున్న వాళ్ళల్లో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాడు లేడనుకుంటాను నేను. సుప్రీంకోర్టులో గంటకి లక్షల రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా మా అందుకే నేను గురువు గారని పిలుస్తాను, మా దేశాయ్ గారిని. ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చిందనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అనగానే ఆవిడ బాగోలేదు, ఆవిడ ఆరోగ్యం. ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన 50 లక్షల రూపాయలది దావా పోయినట్టేనా అని అడిగింది. దాని విషయం నేను మర్చిపోయాను, మనం అందరం మర్చిపోయాం. నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు 50 లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది. అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది. వెంటనే ఆవిడ గుర్తొచ్చింది ఏంటంటే, ఆ కేసు ఏమైందని, ఆ 50 లక్షల రూపాయలు చేశారు కదా ఏమైందని. తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు. ఆయన ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు ఆయనే వచ్చి ఆర్గ్యూ చేశారు. తర్వాత మీకు అందరికీ తెలుసు అసలు ఈ కేసు బతుకున్నా ఇందులో ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా సరే అది రమేష్ అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు, అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు. మరీ సినిమా షూటింగ్ లాగా అంత చూసేస్తే అలాగా అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు, ఆయన టీము అరుణ గుప్తా, నక్కీ, హేమాంశు వీళ్ళంతా నిజంగా ఇలా ఎవరు ఉండరు. ఎందుకంటే మనకే చిరాకేస్తుంది, ఎన్ని వాయిదాలు 27 వాయిదాలు ప్రతి వాయిదా కనిపెట్టుకుని ఉండాలి, ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. ఆయన 2-3 సార్లు ఎక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు మన గురించి. నన్ను పార్టీ ఇన్ పర్సన్, నేనేం మాట్లాడాలో నేను ఏం ప్రిపేర్ అయ్యలేదు కాదు, ఈ ప్రెస్ మీట్లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు. మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే, కోర్టులో వేరు ఇక్కడ వేరు, మనం మాట్లాడుకోవటంలో వేరు, కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది.
కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ యోగరా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో ఊరుకో అని. ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ యోగరా తోటి కాదు మన గొడవ. బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం నర్సం చెప్పాలి. బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఏంటంటే ఏంటి సిద్ధార్థ యోగరా గారు చెప్పింది, నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని ప్రెస్ మీటింగ్ పెట్టడం. బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు 87 ఏళ్ల రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషన్ అంటే మనం ఇంకేం చెప్తాం. కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పకపోతే ఇంత సెన్సేషనల్ కేసులో